యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకోలేదండి. నేను ఏదో తొందరగా ఉద్యోగం ఇండిపెండెంట్గా బతకాలి అని ఒక్క ఫీలింగే. అయితే నేను 20 ఏట ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను ఆ పరీక్షకు వెళ్ళాను. ఆ పరీక్షలో దేవుడి దయవల్ల రిటర్న్ అయింది, ఇంటర్వ్యూలో అయింది, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను. వాళ్ళేమో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని కోరుకోమంటే నేను హైదరాబాద్ సర్కిల్, నా యొక్క సొంత రాష్ట్రానికే వెళ్తానన్నాను, ఇచ్చేశారు. అప్పటికి ఇంకా నాకు ఈ ఆర్డర్స్ వచ్చేసరికి ఎంఏ ఫైనల్ ఇయర్ ఆఖరి పరీక్ష అవుతుంది. జూలై 1, 1972 నేను చేరాలి. జూన్ 30వ తారీఖు నా ఆఖరి పరీక్ష అయిపోయింది. నేను వెంటనే వెళ్ళి స్టేట్ బ్యాంక్లో చేరాను. చేరి హ్యాపీగా ఉన్నాను. అయితే ఎందుకో ఆ ఉద్యోగంలో కొంత అసంతృప్తి వచ్చింది. 1973 వచ్చేసరికి, అంటే సుమారు ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత, ఈ ఉద్యోగం అంత ఏమంత సాటిస్ఫాక్టరీగా లేదు అనిపించింది. అప్పటికే మా అన్నయ్య, పెద్దన్నయ్య, ఐపీఎస్లో 1962 చేరాడు ఆయన. అంటే అప్పటికి సుమారు 13 ఏళ్ళు సర్వీస్ అయింది, 11-12 ఏళ్ళు సర్వీస్. ఆయన చూశాను. ఆయన ఆ రోజుల్లో అప్పటికే 7 జిల్లాలకు ఎస్పీ చేశాడు. ఆయన హ్యాపీగా ఉండేవాడు. ఈ ఉద్యోగం ఏదో బాగున్నట్టుందని నేను 73లో ఆ పరీక్ష కూర్చున్నాను. దేవుడి దయవల్ల వచ్చేసింది ఆ ఉద్యోగం. సో రిజల్ట్ వచ్చేసింది 74 మే 74 జూలై 18 నేను చేరాలి. సో జూలై 1వ తారీఖున 2 ఏళ్ళు సర్వీస్ అయిపోగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజైన్ చేసి నేను మసూరీ అని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఉత్తరాఖండ్లో ఉంది అక్కడికి వెళ్ళిపోయి చేరాను. ఆ చేరిన తర్వాత చాలా విపరీతమైన ట్రైనింగ్ ఉంటుందండి. ఐపీఎస్ ట్రైనింగ్ 2.5 సంవత్సరాలు కఠోరమైన ఫిజికల్, ఇది గుర్రపు స్వారీ దగ్గర నుంచి పొద్దున్నే 5 గంటలు లేపేస్తారు. చాలా మాకు ట్రైనింగ్ మౌంట్ ఆబు అని విపరీతమైన చలి, -1 డిగ్రీ సెంటిగ్రేడ్లో గ్రౌండ్ మీద నిక్కర్ వేసుకుని మేము ఫాలో ఇన్ అవ్వాలన్నమాట. చాలా విపరీతంగా చలేసేది. అవన్నీ తట్టుకున్నాం. ఆ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కృష్ణా జిల్లాలో. నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే కానిస్టేబుల్ ఉద్యోగం నెల చేయాలి, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం నెల చేయాలి, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం 3 నెలలు చేయాలి. అంటే సరిగ్గా ఆ ఉద్యోగం, అంటే మీరు కానిస్టేబుల్ ఉద్యోగం ఉన్నప్పుడు మీరు కానిస్టేబుల్ లాగా నిలబడతారు. గార్డ్ డ్యూటీలు కానీ బీట్ డ్యూటీ అంటారు. అంటే రాత్రి 9 గంటలకు నడవడం మొదలు పెడితే 6 వరకు నడవాలి. కాళ్ళు పీకేస్తుంటాయి. వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఈ గ్రామాలకు వెళ్ళాలి, ఈ పాయింట్లు చెక్ చేయాలని. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎంత కష్టతరమైంది ఈ కానిస్టేబుల్ ఉద్యోగం అని. అది ఐపీఎస్లో అలాగ మీరు స్వయంగా తెలుసుకుంటేనే రేపు పొద్దున సుమారు నేను రిటైర్ అయ్యేసరికి నాకు 120,000 మంది నా కానిస్టేబుల్స్ నా కింద ఉండేవాళ్ళు. సో వాళ్ళ కష్టాలు నాకు తెలియాలంటే ట్రైనింగ్లో అన్నీ చేయాలి. సో సబ్ ఇన్స్పెక్టర్గా నేను విజయవాడ తాలూకు పోలీస్ స్టేషన్ ఒకటి ఉండేది, దాన్ని ఇన్ఛార్జ్గా నన్ను పారేశారు. రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడిని తీసేశారు. సో నేనే అన్నీ మేనేజ్ చేయాలి. రోజు 7 గంటలు పోలీస్ స్టేషన్కి వస్తే 12:00 ఇంటికి వెళ్ళేవాడిని. అఫ్కోర్స్ ఆ రోజుల్లో నేను బ్రహ్మచారి, పెళ్లి కాలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. బట్ అదే పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొద్దున ఎప్పుడో 6:30 బయలుదేరితే 12:00 వస్తాం. ఒక్కొక్క రోజు 2-3 కేసులు. ఒక కేసు చూస్తుంటే నాకు ఇప్పటికీ గుర్తు, 1976 30వ తారీఖు మే. ఆ రోజు ఎండలు, విపరీతమైన ఎండలు. ఆ టైంలో పొద్దున్న 7:30 వచ్చింది ఫస్ట్ రిపోర్ట్, పలానా చోట ఒక శవం ఉందని. శవ పంచాయతీకి ఆ ఊరు వెళ్ళాను, నిడమారుణనే వీళ్ళు. ఆ శవాన్ని రిపోర్ట్ రాస్తుంటే అక్కడెక్కడో యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, పటమట దగ్గర 2 చనిపోయారంటే అక్కడికి వెళ్ళాను. అది ఆ 2 శవాలని పట్టుకుని శవ పంచాయతీ పోస్ట్ మార్టం చేయిస్తుంటే ఇంకేదో గ్రామంలో, గంగూరు అనే గ్రామంలో అక్కడ ఏదో హత్య జరిగిందన్నారు. అక్కడికి పారిపోయాం. ఇవన్నీ ఆ రోజు 5 శవాలు పంచాయతీ నేను చేశాను. ఇన్ని శవాలు పంచాయతీ చేసి 12:00 అంతవరకు తిండి లేదు. 12:00 వెళ్ళి విపరీతమైన ఎండలో పనిచేసాం కాబట్టి స్నానం చేసి అప్పుడు ఏదో ఇడ్లీలు ఏవో తెచ్చారు. ఆ ఇడ్లీలో 20 అన్నో తినేసి వెంటనే పడుకున్నాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉద్యోగంలో చాలా కష్టాలు ఉంటాయి. ఫిజికలీ వెరీ డిమాండింగ్. అయితే ఎప్పుడు కూడా ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎప్పటికీ నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను.
ఒక్కరోజులో 5 కేసులు నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అంటే అసలు ఒక్కోసారి కొన్ని పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు రాజస్థాన్ లాంటి పోలీస్ స్టేషన్స్లో కానీ ఎక్కడన్నా ఒక నెలకు ఒక కేసు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో సంవత్సరానికి 7 కేసులు ఉంటాయండి జిల్లా అంతా కలిపి. ఇది ఒక్క పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఒక్కరోజున. సో ఏదేమైనా ఈ పోలీస్ ఉద్యోగంలో వచ్చినందుకు నేను ఎప్పుడూ కూడా రిగ్రెట్ చేయలేదు. హ్యాపీగా సంతోషంగా ఫుల్ ఆఫ్ అడ్వెంచర్, సాటిస్ఫాక్షన్, సమాజంలో గౌరవం, చాలా తృప్తి కూడా ఇస్తుంది. చాలా చాలా తృప్తిగా ఉంటుంది. పోలీస్ ఉద్యోగం అంటే శక్తివంతం అనే దాంట్లో సందేహం లేదండి. సుఖవంతం అంటే అప్పుడప్పుడు. పోలీసు ఉద్యోగంలో ఆ పవర్ ఎలాంటిదంటే ఒక పేదవాడికి కానీ ఎలాంటి సపోర్ట్ లేనివాడికి కానీ చట్టం తరపున పోలీసులు ఇంటర్వ్యూన్ అయితే చాలా పవర్ఫుల్గా డెలివర్ చేయొచ్చు జస్టిస్ని. అదే స్వప్రయోజనాలకి లేక మన ఈగో నీడ్స్ కోసం వాడాలన్నా కూడా దుర్వినియోగం చేసి చాలా పవర్ఫుల్గా ఉండొచ్చు. ఇది ఆ ఇండివిజువల్ యొక్క యాటిట్యూడ్ బట్టి, నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఇంత అధికారం ఉంది, ఈ అధికారాన్ని ఏమి చేస్తే, ఎలాగ ఉపయోగిస్తే నాకు సంతృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, దాన్ని బట్టి ఈ యొక్క పవర్ని వాడడం జరుగుతుంది. సుఖవంతం అంటే అప్పుడప్పుడు ప్రెషర్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి సుఖంగా ఉంటుందో అని చెప్పలేను. కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత అమ్మయ్యా గడిచిపోయింది, ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా అని, సో అది ఒక తృప్తినిస్తుంది. బై అండ్ లార్జ్ నాలాంటి 37 సంవత్సరాలు పోలీసులో పనిచేసి నేను రిటైర్ అయిన తర్వాత వెనక్కి చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో మంచి కార్యాలు చేయగలిగాం, అవకాశం వచ్చినప్పుడు మంచే చేసాం. సో ఎప్పుడూ కూడా ఆ టైంలో అది చేస్తున్నప్పుడు మనకు అంత సంతోషాన్ని ఇవ్వకపోయినా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సురక్షితం అంటే ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కానీ బై అండ్ లార్జ్ సురక్షితమే. పోలీసు ఉద్యోగులను చంపడం అనేది కేవలం ఒక నక్సలైట్లే చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పోలీసులను చంపేంత ఎక్స్టెంట్కి వెళ్ళరు. గుజరాత్లో ఒకప్పుడు మా యంగర్ డేస్లో స్మగ్లర్స్ అలాంటి వాళ్ళు చంపేసేవాళ్ళు పోలీసుల్ని. బహుశా మాఫియా డాన్స్ దావూద్ ఇబ్రాహీం లాంటి వాళ్ళు కూడా చేస్తారేమో. బట్ అటువంటివి దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉండదు. ఎక్సెప్ట్ కేఎస్ వ్యాస్ గారిని, అలాగే మహబూబ్నగర్ ఎస్పీగా ఉన్న పరదేశీ నాయుడు గారిని కానీ ఇలాంటి వాళ్ళని నక్సలైట్లు అయితే చంపారు. కొంతమంది ఇంకా ఇతర పోలీస్ ఆఫీసర్ని కూడా చంపారు, బుచ్చిరెడ్డి అనే డిఎస్పీని అలా కొంతమంది చంపారు. ఆ ఒక్క యాంగిల్లోనే మనకు కొంచెం సురక్షితం కాదు అనిపిస్తుంది, అదర్వైజ్ ఇది సురక్షితమైంది. ఈ రక్షక భటులు అనేది యాక్చువల్గా అందరికీ రక్షణే, మొత్తం సమాజానికి రక్షణ కల్పిస్తారు. ఆ యొక్క రక్షణ కల్పించడం కోసం వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు, వసతులు అన్నీ కూడా ప్రజల డబ్బుతో. అయితే ఈ ప్రజలు డైరెక్ట్గా పోలీసుల్ని కంట్రోల్ చేయరు. ఎవరు కంట్రోల్ చేస్తారు పోలీసుల్ని అంటే భారత రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే అది ఆచరణలో వచ్చేసరికి రూలింగ్ పార్టీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి అలా ఉంటుంది. ఇలా కాకుండా కూడా కొద్దిగా లోవర్ లెవెల్స్లో అయితే డిపార్ట్మెంటల్ బాసెస్సే కంట్రోల్ చేస్తారు. బట్ మీరు ఎస్పీ అండ్ అబవ్ వెళ్ళే కొద్దీ ఈ యొక్క రాజకీయవేత్తల కంట్రోలు బాగా ఎక్కువగా ఉంటుంది. అది డెమోక్రసీలో భాగం. ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళు, ముఖ్యంగా పరిపాలిస్తున్న రూలింగ్ పార్టీ వాళ్ళకి న్యాచురల్లీ వాళ్ళకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటి అంటే
ప్రజల తరపున వాళ్ళు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించాలి అని నిర్ణయిస్తారు. నిర్ణయాలను బట్టి నిర్దేశాలు ఆదేశాలు ఇస్తారు, దాన్ని బట్టి పోలీసులు నడవాలి. అయితే ఆచరణలో ఒక్కోసారి స్వార్థపూరితమైన నిర్ణయాలు చేయబడతాయి. ఒక రూలింగ్ పార్టీ ఉంది అంటే వాళ్ళు పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కోసం, స్వప్రయోజనాల కోసం పోలీసులను వాడుకుంటారు. అలా వాడుకున్నప్పుడు ఆ రక్షణ కేవలం ఆ పార్టీకి చెందిన వాళ్ళకే దొరుకుతుంది, కానీ ఆపోజిషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక్కోసారి పేదవాళ్ళకి కానీ దొరకదు. అయితే ఏదేమైనా కూడా కోర్టుల యొక్క పర్యవేక్షణలో ఉంటుంది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్. అసలు పోలీసులకు ఉండే పవరే చట్టం నుంచి వస్తుంది, రూల్ ఆఫ్ లా నుంచి వస్తుంది. సో ఒకవేళ భారత రాజ్యాంగం కానీ, లేక ఇండియన్ పీనల్ కోడ్ కానీ, లేక కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ, ఇవన్నీ కూడా పోలీసులకి ఇచ్చే అధికారాలు ఆ చట్టంలో భాగం. దాన్ని అతిక్రమిస్తే మాత్రం పోలీసులు వాళ్ళకి ఇంకా ప్రొటెక్షన్ ఉండదు, వాళ్లే మళ్ళీ తిరిగి శిక్షలకు లోనవుతారు. ఎంతోమంది పోలీసులు చట్టాన్ని అతిక్రమించినప్పుడు, ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళ తర్వాతైనా, వాళ్ళు చాలా బాధలు పడ్డారు, వాళ్ళు జైళ్ళలోకి వెళ్ళారు, వాళ్ళు శిక్షలు అనుభవించారు, రకరకాల ఉదంతాలు ఉన్నాయి. అయితే ఈ రక్షణ అనేది సాధ్యమైనంత వరకు అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎవరో డబ్బు ఉన్నారు, వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వకూడదు అని ఏమీ లేదు. అలాగని పేదవారికి రక్షణ ఇవ్వవలసిన అవసరం లేదు అని కూడా లేదు. అందరినీ సమానంగా చూడక తప్పదు. రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పనిచేయాలి పోలీసులు. అందరూ సమానమైన చూడాలి. పోలీసు వృత్తిలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనల వలన, కొన్ని చర్యల వలన కోపం వస్తుంది. అయితే పేదవాని కోపం పెద్దవికి చేటు అన్నట్టు పోలీసుల కోపం వాళ్ళకే చేటు, అది కొంత అనుభవం తర్వాత తెలుస్తుంది. చాలా మట్టుకు దిగమింగడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని వెలగక్కుతారు. అయితే ఒక్కోసారి పాపం కొంతమంది తమ ఇళ్లకు వెళ్ళిన తర్వాత భార్యాపిల్లల మీద కూడా చూపించవచ్చు, బట్ ఇది అరుదు. సాధారణంగా ఇంటికి వెళ్ళేసరికి ఆ కోపం తగ్గిపోతుంది. సో దానంతటా అదే డిసిపేట్ అయిపోతుంది. ఎప్పుడైనా కోపం వచ్చినా అది ఏమంత విపరీతమైన పరిణామాలకు దారితీయదు. కాకపోతే సర్వీసులో చేరిన కొత్తల్లో అనుభవం లేక ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని తెలియక బహుశా వాళ్ళు కోపం తెచ్చుకోవచ్చు. ఒకసారి అన్ని రకాల అనుభవాలు వచ్చిన తర్వాత వాళ్ళకు తెలుసు ఇది మామూలే అని. ఎన్నోసార్లు మీరు ఈ ప్రొసెషన్స్ అంటే ఊరేగింపులు అది జరుగుతున్నప్పుడు ఆ జనం మాపు కింద తయారవుతుంది, వాళ్లకు ఆ సంఖ్యను చూసి బలం వస్తుంది. అప్పుడు ఎన్నో రకాల ఇన్సల్ట్స్ చేస్తారు పోలీసుల్ని. వాళ్ళు అంత మాత్రాన వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వడం కానీ లేక స్పందించడం కానీ చేయరు. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు, లేకపోతే మరీ ఇబ్బందికరంగా ఉంటే ITI కాంటాక్ట్ మానేసి పక్కకు చూస్తారు. December 1988 December 26 విజయవాడలో వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక ఎమ్మెల్యే గారు చంపబడ్డారు. సో అందువల్ల చాలా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఒక ప్రశ్న తీశారు. ఆ టైంలో నేను యూనిఫామ్లో అక్కడ నిలబడి ఉన్నాను. సుమారు 2 గంటలు అవుతుంది. వాళ్ళు కావాలనే నన్ను ప్రొవోక్ చేయడానికి, వద్దు మాకు వద్దు ఈ రూపాయి బానిస ఉద్యోగం, పోలీసు ఉద్యోగం అని ప్రొవోక్ చేశారు. అప్పటికే నేను కొంచెం మరీ అంత యువకుని కాదు, 38 ఏళ్ళు, 3 జిల్లాలకు ఎస్పీ చేశాను, సుమారు 14 ఏళ్ల సర్వీసు. అయితే సుమారు 7 లక్షల మందితో పోటీ పడి కేవలం 90-80 పోస్టులు ఉంటాయండి దేశంలో ఐపీఎస్కి ఒక సంవత్సరానికి. ఆ పోటీ పరీక్షలో దేవుడు దయవల్ల, మా యొక్క ప్రతిభ వల్ల వచ్చి, అదే రూపాయి ఉద్యోగం కాదు, ఇండియాలో చక్కగా వచ్చే ఉద్యోగాల్లో ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఒకటి.
సో వాళ్ళు ఏదో మేము పనికిరాని వాళ్ళం, కూలీలు లాంటి వాళ్ళం అన్న హేళనగా మాట్లాడారు. ఒక నిమిషం మాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళకి ఏం తెలుసు అసలు ఐపీఎస్ అంటే? వీళ్ళు జన్మలో ఎప్పుడైనా భారత రాజ్యాంగం చదివారా? ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఏంటి? ఆర్టికల్ 308, 309, 310, ముఖ్యంగా 311, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుసు? సో ఈ మూర్ఖరా నన్ను తోలనాడేది అని అనిపించింది. అయితే దానికి సమాధానం ఏమిటి అంటే, ఒక ఏనుగుని కుక్కలు ఎన్నో మురిగి ఏదో వాటి యొక్క నెగటివ్ ఫీలింగ్స్ని చూపిస్తాయి, అంత మాత్రాన్ని ఏనుగు పట్టించుకుంటుందా? పట్టించుకోదు. సో అందువల్ల వీళ్ళే రేపు పొద్దున్న మన చుట్టూ తిరక్క తప్పదు అని మనసులో పెట్టుకొని వాళ్ళ వంక చూడకుండా పక్కకు చూసాం. అలాంటిది ఇవి జరుగుతుంటాయి. బట్ బై అండ్ లార్జ్ ఒకసారి మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కోపం అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఈ ఉద్యోగంలో కోపాన్ని దిగమింగుకోవాలి, అది మీ ట్రైనింగ్లోనే తెలుస్తుంది. సహనం. పోలీసు ఉద్యోగం అంటే ఇప్పుడు అన్ని ఉద్యోగాల్లో కూడా ఎన్నో సిచ్యువేషన్స్లో డిలెమా అని వస్తుంది. ఇలా చేయాలా, అలా చేయాలా, ఇలా చేస్తే ఈ లాభం, ఇంకోలా చేస్తే ఈ నష్టం, సో ఏం చేయాలి అని. సో నీతి నియమాలు అనేవి యాక్చువల్గా విలువలను బట్టి ఉంటుందండి. నేను ఏదైతే న్యాయము నీతివంతమైంది అనుకుంటానో ఇంకో మనిషి అలా అనుకోకపోవచ్చు. కానీ ఒకవేళ నేను ఒక పర్టికులర్ పని, ఇది నీతివంతమైన పని కాబట్టి ఇలా చేద్దాము అని అనుకుంటా అనుకోండి, చాలామంది అలా చేస్తే పర్యవసానం ఇలా ఉంటుంది, దుష్పరిమాణాలు వస్తాయి, మీకు రాజకీయవేత్తల నుంచి లేక సుపీరియర్ ఆఫీసర్స్ నుంచి కొంత ప్రతిఘటనే కాకుండా కోపం కూడా మీ మీద వెలగొక్కుతారు, ట్రాన్స్ఫర్ అవుతుంది, బహుశా మీ గురించి చెడుగా కూడా రికార్డ్ చేస్తారు యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో అని ఒక డిలెమా. అయితే ప్రతి ఉద్యోగి ఎవరి కోసం చేస్తాడు ఈ ఉద్యోగం? బేసికల్గా తన కోసమే. తనకు తృప్తినివ్వకపోతే ఆ ఉద్యోగంలో కంటిన్యూ కాలేడు. సో ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత జీవితాంతం బతికున్నంతకాలం అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడు తనకు ఎప్పుడు కూడా అరే ఆ రోజు నువ్వు లొంగిపోయావు పరిస్థితులకి, నువ్వు ఏదైతే చేయకూడదు అనుకున్నావో అయినా చేసావు, యు ఆర్ నాట్ ఎ హీరో టు యువర్ సెల్ఫ్ అని వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది. అదే ఇన్ని ప్రెషర్లకు ఓర్చుకుని మనం ఏదైతే కరెక్ట్ రైట్ చేయవలసింది అదే అని అనిపిస్తుందో, అది చేసినప్పుడు ఆ పర్యవసాన మహా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కూడా మన మంచికే. ఆ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఆ యొక్క అన్ప్లెజెంట్ సిచ్యువేషన్లు అన్నీ కూడా పోయి హాయిగా భార్య పిల్లలతో కాస్త పీస్ఫుల్ ఉద్యోగం ఏదో జరుగుతుంది అన్న యొక్క ఫీలింగ్ వస్తుంది. నా యొక్క జీవితంలో 1986-87లో నేను ప్రకాశం జిల్లాను జిల్లాకి ఎస్పీగా చేశానండి. అప్పటి అది నాకు 3వ జిల్లా, అప్పటికే నేను బాగా సీనియరు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ ఎస్పీ నేను రాష్ట్రంలో. సో ఆ టైంలో ఒక రకమైన ఎలక్షన్స్ జరిగాయి, కోఆపరేటివ్ సొసైటీస్ ఎలక్షన్స్. అందులో రూలింగ్ పార్టీ, అప్పుడు టీడీపీ రూలింగ్ పార్టీ, ఆ రూలింగ్ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు, చాలా పవర్ఫుల్ మ్యాన్, ఆయన ఒక ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ఇంకా ఎలక్షన్ అయిపోతుంది, ఆ టైంలో ఒక బూత్ మీద దాడి చేసి ఒక మనిషి మీద బాంబులు వేశారు, వాడు చనిపోయాడు. అయితే ఆ ఎవరైతే చనిపోయారో అతను యొక్క ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఏదో జరిగింది సంఘటన అని. వీళ్ళు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సిబ్బందితో కలిసి వెళ్ళారు, అక్కడ పడిపోయి ఉన్నాడు. సో అప్పుడు వాళ్ళు అతను అంటే చనిపోయాడని తెలీదు, అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అంటే ఇతను ఆల్రెడీ చనిపోయినాడు అని చెప్పారు. శవాన్ని హాస్పిటల్లో పెట్టి అది మార్టూర్ అనే పోలీస్ స్టేషన్ యొక్క లిమిట్స్లో జరిగింది. సో ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మాకు తెలిసినంత వరకు పలానా ఎమ్మెల్యే గారు బాంబు వేసి ఈయన్ని ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు చంపేశారు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఎస్ఐ ఏమో
ఎమ్మెల్యే గారి మీద అందులో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద మర్డర్ కేసు మేము చేయలేమండి అని ఇప్పుడే వస్తాయని పారిపోయాడు. అంటే ఇంకా అది చట్ట ప్రకారం ఇలాంటి ఫిర్యాదు మీరు నమోదు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా నమోదు చేయకపోతే అది నేరం, పోలీసుల తరఫున ఒక నేరం అవుద్ది. సో ఇదంతా మనకెందుకు అని అతను పారిపోయాడు. అప్పుడు ఆ యొక్క రాజకీయవేత్త మర్నాడు పొద్దున్న 6 గంటలకి నా యొక్క ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అయ్యా మరి నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను పోలీస్ స్టేషన్లో, వారేమో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద ఇంతవరకు చరిత్రలో ఎవరు మర్డర్ కేసు మీద కంప్లైంట్ చేయలేదు, మీరు చేశారు, ఇప్పుడే వస్తాను వెళ్ళిపోయాడు, మరి మీరు ఈ జిల్లాకి ఎస్పీ, మీరు ఏం చేస్తారంటే అదేమిటండి, మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, నేను తప్పకుండా దాన్ని రిజిస్టర్ చేస్తానని ఆ కంప్లైంట్ నేనే స్వీకరించాను. స్వీకరించి ముట్టినది అని సంతకం పెట్టి వారికి డూప్లికేట్ కాపీ ఇచ్చేసి ఆ ఒంగోలులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దాన్ని నమోదు చేశాను మర్డర్ కేసుగా. చేసిన తర్వాత ఆ తర్వాత ఇంక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. మొదలు పెడితే ఇది ముఖ్యమంత్రికి తెలిసింది, మా డీజీపీ గారికి తెలిసింది. మా డీజీపీ గారు వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఇదేంటయ్యా నువ్వు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద మర్డర్ కేసు కట్టావంటే, మరి చట్టం రూలింగ్ పార్టీ వాళ్ళకి ఒకటి ఆపోజిషన్ వాళ్ళకి ఒకటి అని కాదు కదా సార్, నా పోలీస్ స్టేషన్లో జరగలేదు న్యాయం కాబట్టి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని నేను చెయ్యను అని నేను కూడా నా ఎస్ఐ లాగా ఇప్పుడే వస్తానని పారిపోతే అది చాలా నీచంగా ఉంటుంది సార్, అలాంటి పనులు నేను చేయలేను కాబట్టి మేము రిజిస్టర్ చేసాము, బట్ ఆ ఎమ్మెల్యేని ఇంకా అరెస్ట్ చేయలేదు. మేము నిజానిజాలు తెలుసుకుంటాం, అసలు యాక్చువల్గా హత్య కారణం ఎవరో తెలుసుకుంటాం, దాని తర్వాత మాత్రమే ఈ అరెస్ట్ చేయబడుతుంది కాబట్టి మీరేమి ఇందులో ఈ విషయంలో బాధపడక్కర్లేదంటే ఆయన ఎందుకో సంతృప్తి చెందలేదు. ఆ రోజు సాయంత్రానికి ఆయన ఒంగోలు వచ్చేసారు, డీజీపీ గారు వచ్చారు. వచ్చి ఏదో అంటే పైకి మాత్రం ఈ మర్డర్ కేసు గురించి అని చెప్పలేదు. మర్నాడు పొద్దున్న 10 గంటలకు నేను మొత్తం జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరితో మీటింగ్ పెడతా అన్నారు, పెట్టమన్నాను, పెట్టారు, అయిపోయింది. అయిపోయింది మధ్య సుమారు 10 గంటలకు మొదలైంది, 1 గంటకు అయిపోయింది ఆ మీటింగ్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మరి ఈ కేసు చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు అని అన్నారు. అదేమిటి సార్ తప్పకుండా చేయండి, నాకేముంది ఈ జిల్లా రాకపోతే ఇంకెక్కడో పనిచేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, లేదంటే ఒకవేళ నా తర్వాత వచ్చే ఎస్పీకి కూడా ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఈ కేసుని లోకల్ పోలీసుని తీసేసి సిఐడిలో పెట్టండి, సిఐడి వాళ్ళు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నిజంగా నేరం చేశారు అంటే ఛార్జ్షీట్ పెడతారు, కోర్టులో ట్రయల్ అవుతుంది, ఆ తర్వాత శిక్ష పడితే పడుతుంది లేకపోతే ఎక్విట్ చేస్తారు. అయితే ఈ ఈ యొక్క తరుణంలో ఎన్నోసార్లు చాలామంది అన్నారు, ఏమిటయా నువ్వు అనవసరంగా కొంత హెల్ప్ చేసి ఉండాల్సింది అని. నేనన్నా లేదు సార్, ఆ తర్వాత నాకు జీవితంలో మజా ఏమి ఉండదు, ఈ ఉద్యోగంలో ఏం మజా ఉండదు, నాకు ఇంతకీ ఎవరూ హాని చేయలేదు, ఎవరైతే నేను ట్రాన్స్ఫర్ చేశారో ఆ యొక్క డీజీపీ గారు నాకు మంచి చక్కటి రికార్డులో అవుట్ స్టాండింగ్ అని రాశారు. దానివల్ల నేను లేటర్ ఆన్ డీజీపీ నేను కూడా అయ్యాను, నాకు మంచి రికార్డు ఉంది, సుమారు 24 ఏళ్ల పాటు వరుసగా అవుట్ స్టాండింగ్ అని ఇచ్చారు రకరకాల మంది, అందులో ఈయనొకడు, ఆయన నాకేం హాని చేయలేదు. ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశాడో, ఇది 87లో జరిగింది, ఆయన 88లో ఎందుకు ఆయనకి మనసులో కొంత పశ్చాత్తాపం కలిగింది. ఆ రోజుల్లో నేను అడగలేదు, ఏమీ చేయలేదు. బెస్ట్ రేంజ్ విశాఖపట్నంలో 10 ఎకరాల బంగ్లా, ఊరు మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో, ఆ 3 జిల్లాలకు అధిపతిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ సీఎం గారు వేసారు. స్కూళ్ళలో ఏదో నిజంగా వాడు సీరియస్గా కాకుండా నీతి నిజాయితీతో పనిచేస్తే మంచిది అని చెబుతారు, కానీ అది బహుశా చెప్పిన టీచరే నమ్మకపోవచ్చు. బట్ నా జీవితంలో తెలుసుకున్నది ఏమిటి అంటే, నీచి నిజాయితీతో పనిచేస్తే 2 లాభాలు. 1, మీకు సంతృప్తి ఉంటుంది, ఎవరికి తల వంచక్కర్లేదు. 2, ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఎంత గౌరవిస్తుందంటే, నా వల్ల 3 నెలలు జైల్లో ఉన్న ఎమ్మెల్యే గారు వాడు కొడుకు పెళ్లికి మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారు, ఇప్పటికీ నాకు ఫ్రెండ్లీగానే ఉంటాడు ఆయన. ఆయన ఒక్కరోజు కూడా నేను మర్డర్ చేయలేదు, నన్ను అనవసరంగా కేసులో ఇరికించారు అని అనలేదు. అఫ్ కోర్స్ మర్డర్ చేశానని అండు, బట్ ఆయనకి నా మీద కోపం లేదు.
నన్ను ట్రాన్స్ఫర్ చేసిన ముఖ్యమంత్రి ఎంతో బాధపడ్డాడు. ఏదో మంచి ఆఫీసును అనవసరంగా చేశానే ఈ ఎమ్మెల్యేల ప్రెషర్ వల్ల, పార్టీ ప్రెషర్ వల్ల. ఆయన కూడా పాపం చివరికి పార్టీ వల్ల పాపం చాలా కష్టాలు పడి చచ్చిపోయాడు. హీ డైడ్ అ బ్రోకెన్ హార్టెడ్ మ్యాన్. ఎవరైతే ఆయన్ని ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకోమన్నారో, మంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమన్నారో, వాళ్ళు ఏమీ ఆయనకి హెల్ప్ చేయలేదు. ఆయన బ్రోకెన్ హార్టెడ్. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 9 నెలల తర్వాత ఆయన పదవి పోయింది. ఆయన పాపం ఇంకో 6 నెలల తర్వాత చనిపోయాడు. సో ఈ ప్రపంచంలో ఖచ్చితంగా నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, అందులో డౌట్ లేదు. నేను ఎంతోమందిని చూశాను. పాపం కొంతమంది ఎలాంటి నీతి నిజాయితీ లేకుండా కూడా పనిచేసి చాలా డబ్బు అక్రమ మార్గాన సంపాదించి చివరికి ఆ డబ్బంతా పిల్లలకే ఇచ్చారు. ఆ పిల్లలు వీళ్ళని ఎవరో లెక్క చేయలేదు. వాళ్ళు కూడా జబ్బులు పడిపోయి సమాజంలో పెద్ద ఏం మంచి పేరు లేకుండా, వాళ్ళకి తృప్తి లేకుండా, ఏమిటి సేవ చేసాం, ఎవరికి చేసాం, ఎవడు పవర్లో ఉంటే వాడికి, దానివల్ల ఏమిటి లాభం? వాళ్ళు కూడా ఎవరైతే వీడి యొక్క సేవలు పొందారో వాళ్ళు వీడిని బానిసలాగా చూస్తారు. ఏంటయ్యా నువ్వు మాకు చేయక తప్పదు, ఎందుకంటే నేను నీకు ఆ పోస్ట్ ఇచ్చాను, నువ్వు నా పేరు చెప్పుకొని 2 లక్షలు గడించావు అని దాన్ని చాలా మర్యాద లేకుండా మాట్లాడతారు. అదే మీరు నీతి నిజాయితీతో పనిచేస్తే ఎంత శత్రువైనా సరే గౌరవించక తప్పదు. ఎందుకంటే వాడికి తెలుసు, వాడి ఆత్మ అంతరాత్మ చెబుతూ ఉంటుంది, వీడు నిన్ను నేను కొనలేకపోయాను. ఆ గౌరవం అలా ఉండిపోతుంది.